శ్రోతులందరికీ చిన్నారులందరికీ కూడా మరొకసారి శ్రీ శ్రవణం ఛానల్కి స్వాగతం నేనటి వరకు మనం ఈ నారదుడి కథ ఇవన్నీ కూడా చెప్పేసుకున్నాం కదా మన హరిశ్చంద్రుడు కథ నారదుడి కథ ఇలాంటివన్నీ కూడా చెప్పేసుకున్నాం చివరికి ఇప్పుడు మన వ్యాసుని ఈ జనమే చేయడం అడుగుతున్నాను అనమాట ఇంతమంది కథలు చెప్తూ అన్నిట్లో కూడాను ఆ మహాదేవి గురించి చెప్తున్నావు కదా ఈ మహాదేవి గురించి ఇంకా కాస్త నాకు వివరంగా చెప్పు ఇంకా ఆవిడ మహత్యాలు ఏంటి చెప్పు నాకు అంటే అప్పుడు ఆయన ఒక కథ చెప్తున్నారు ఆ కథ పేరేంటి శతాక్షి శాకంబరి ఆ మహాదేవికి పేర్లు అనమాట అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది ఈ కథలో మనకు తెలుస్తుంది దాని గురించి ఈయన మొదలుపెట్టారు వ్యాసుడు ఏమని చెప్తున్నారట జనమేజయకి జనమేజయ పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు అంటే మహారాక్షసుడు అని హిరణ్యాక్షుడి వంశంలోనే రురూరుడు అనేవాడికి పుత్రుడుగా జన్మించాడు ఈయన వీడు అతి దారుణుడు పరమనీచుడు ఖలుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది వాటిని గనక మనం నాశనం చేయగలిగితే సురళందర్నీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయానికి వెళ్ళి బ్రహ్మదేవుడు గురించి ఘోర తపస్సు చేశాట వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలన్నీ కూడాను గడగల్లాడిపేట బ్రహ్మదేవుడు ఇంకా ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు కావలసిన వరం కోరుకోమన్నాడు అవకాశం దొరికిందే తడవుగా వాడు వేదాలను ఈ ముల్లోకాల్లో ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చేయమని దేవతలను జయించే బలం ఇవ్వమని కోరాట ఇక బ్రహ్మదేవుడు ఏం చేస్తాడప్పుడు తదాస్తు అన్నాడు అని వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరం అయిపోయాయి ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదుట సంధ్యావందనాలు నిత్య హోమాలు యజ్ఞ జపాదులు అన్నీ ఆగిపోయాయి ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారట హాహాకారాలు తప్ప స్వాహాకారాలు ఏవీ వినిపించట్లేదు అంటే మన యజ్ఞంలో ఏదైనా వేసి స్వాహ అంటుంటాం కదా అది వినబడట్లేట అక్కడ హాహాకారాలు తప్పితే అయ్యో ఇలా అయిపోయింది అయ్యో అలా అయిపోయింది అన్నది తప్పితే ఏమి వినబడట్లేట వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏమి చేయాలి ఏది దారి అంతా గందరగోళం యజ్ఞాలు లేకపోవడంతో హవిర్భాగాలు అందక నిర్జరులు ముసలివాళ్ళు అయిపోయారు నీరసపడ్డారు ఇది అదని అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించట వాడిది వజ్రదేహం ఇంద్రాది దేవతలంతా ఒడిలి ఒత్తులైపోయారట వాళ్ళు ఎదిరించలేక పలాయానం చిత్తకించారు కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు పరాశక్తి జగన్మాతను మళ్ళా అర్చించారు వాళ్లు హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవలేదు నేలంతా కూడా ఎండి బీటలు తీసేసింది మహాసముద్రాలు లాంటి చెరువులు ఎండిపోయాయి నూతుళ్ళు తడి అన్నది కూడా లేదుట నదాల్లో నీటి చుక్క కూడా లేదు దిగుడు బావులలో తేమ అయినా లేదు ఈ అనావృష్టి నూరేళ్లు కొనసాగింది జంతువులు పక్షులే కాదు మనుషులు కూడాను వేల సంఖ్యలో మరణించారు ఇంటింట శవాలే ఊరూర కళేబరాల గుట్టలే బ్రాహ్మణికి ఏం చెయ్యాలో తోచట్లేత అందరూ కూడబలుక్కుని హిమాలయానికి వెళ్ళి పరమేశ్వరిని ఆరాధించారు నిత్యమూ స్తుతించట నిరాహారులై జగన్మాత పాదాలని సరణమేడారు మహేషి పామన జనాన్ని దయచూడు సర్వాపరాధాలు చేశారు ఆయన నీ బిడ్డలు కన్న తల్లి నీకు ఇంతటి కోపం అయితే ఎలాగా సర్వాంతర్యామిని కోపం ఉపసంహరించుకో నువ్వు నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించడం న్యాయమేనా నువ్వు తప్ప మరి దిక్కులేని జనం వీళ్ళు సర్వసమర్థురాలవి నువ్వు ఈ సంకటి నుంచి తప్పించు జీవనం లేకపోతే అంటే నీరు లేకపోతే మాకు జీవితమే లేదు స్థితి లేదు అనుగ్రహించు జగదంబిక అనుగ్రహించు అనంతకోటి బ్రహ్మాండ నాయక నమో నమ కూటస్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేషి నమో నమ నేతి నేతి వాక్యాలతోటి సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి నువ్వు సర్వకారుణరాలివి దయచూపించు అంబిక అంటూ ప్రార్థించట బ్రాహ్మణుల ప్రార్థనకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షిమయంగా తన స్వరూపాన్ని చూపించింది అంటే ఎలా ఉందట అది కాటుకు కొండ లాంటి శరీరం కాటుకు దిద్దిన కళ్ళు బలిష్టము ఉన్నతము కర్కసము అయిన గుండెని వక్షస్థలం మహాధనస్సు మొదలైన ఆయుధాలతో పాటు పుష్ప వనమానికలు ధరించి అనంత హస్తాలు ఆకలి దప్పులు తీర్చే అమృత హస్తాల ఆ రూపం సర్వసౌందర్యంగా కనబడింది వీధికి దానిలో లావణ్యంతో నిసలాడుతుంట కోటి సూర్య సమప్రభ లా ఉంది కరుణారస సముద్రం ఆవిర్భవించినట్టుగా ఉందిట అమ్మవారి అనంతనయనాల నుంచి లోకాలన్నిట కూడాను ధారలుగా వర్షం కురిసింది కుంభవృష్టి నవరాత్రులు కురిసేట దుఃఖిస్తున్న ప్రజలను చూసిన ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించేట లోకాలు సంతోషించాయి ఔషధులు పులకించాయి నదాలు వాపి కూప తటాకాలు గిర్రుని నిండాయట అంటే ఒక్క నిమిషంలో నిండిపోయాను కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలందరూ కూడాను వెలుపెరుకొచ్చారు విప్రులతో గొంతు కలిపి శ్రీమాతను స్థుతించారట జగన్మాత మనస్సు ఆనందించేసింది చేతుల్లో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచిందిట పశుపక్షాదులకు కావాల్సిన ఆహారాల్ని అందించింది జనమేజయ్య అప్పటి నుంచే ఈవిడికి శాకంభరి అనే పేరు కూడా వచ్చింది శతాక్షి అన్న పేరు కూడా వచ్చిందనమాట అని చిన్నగా ఒక్క చెప్పేశారు ఆ తర్వాత దుర్గమాసుర నాశిని అన్న ఇంకో కథ చెప్తున్నారాయణ అది కూడా మనం విందాం సురణరాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం ఈ దుర్గమ రాక్షసుడికి వినిపించిందిట ఏమిటో తెలుసుకురమ్మని చెప్పి దూతల్ని పంపించాడు వారు తిరిగి వచ్చి చూసిందంత వివరంగా చెప్పాడట దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు త్వరాన్వితుడై వచ్చి శరాలను గుప్పించట అంటే తెలుసుకోగానే గబగబా వచ్చి మిడి మీద బాణాలన్నీ వేసేశారు దేవసైన్యం ఎదిరించి పోరాడిందిట విప్ర సమూహం కూడా యథాశక్తి యుద్ధంలో పాల్గొందిట కానీ రాక్షస మహావీరులు దాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి ఆహాకారులు మిన్నంటాయి త్రాహి త్రాహి అంటున్నారు అందరు జగన్మాత గమనించింది తేజోమయమైన రక్షణ చక్రం దేవ మానవుల చుట్టూతా కలిపించేసిందిట తాను వెలుపల నిలబడిందిట అంటే బయట వైపు నిలబడింది రాక్షసులు వేసే బాణాలను విసిరే ఆయుధాలను వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టుగా తగిలి రాలిపోతున్నాయట అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దేవికిను ఆ దుర్గమాసురుడికి ఇద్దరికి కూడాను ఘోర యుద్ధం జరిగిపోయిందిట తీవ్ర స్థాయిలో అనమాట సూర్యమండలం సరవర్షంలో కప్పబడిపోయిందిట ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయట నిప్పురవ్వులు రాలుతున్నట్టుగా అవుతుంది అక్కడ వాళ్ళ యుద్ధానికి దిక్కులు పెక్కటి అంతలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించేసాయి ఎవరో కాళిని బ్రహ్మచారిణి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపుర సుందరి కామాక్షి తులజ జంభిని మోహిణి గుహ్యకళి దశ సహస్ర బాహుక ఇత్యాది అనంత శక్తులు వచ్చేసాయట అందరికీ అందరి చేతుల్లోనూ వినూతన భీకర ఆయుధాలు ఆ వచ్చిన శక్తులు కూడా మృదంగా శంఖ వీణాది వాద్య విశేషాలు రణారంగంలో మారుమూ పోతున్నా ఒక్కసారిగా విజృంభించిన ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యను రెప్పపాట్లో ముట్టబెట్టేశాయి దుర్గముడు ఒంటరిగా మిగిలిపోయాడు అయినా కానీ అతడు అందరితోనూ వీరోచితంగా పోరాడుతున్నట్ట పది రోజులు సాగిన ఈ యుద్ధంలో పదకొండవ రోజు వచ్చేసింది దుర్గముడు రక్త రక్తచందనాన్ని లేపనం పూసుకుని మహోత్సాహం చేసుకుని వినూత్న రథం మీద రంగానికి వచ్చట చండ ప్రచండంగా యుద్ధం చేస్తున్నట్ట అనంత శక్తులను జయించట మహాదేవి రథానికి ఎదురుగా వచ్చి తన రథాన్ని నిలబడ్డట ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది రెండు పాటు ఎడతెరిపి లేకుండా బాణ వర్షం కురిసేసింది చూస్తున్న వారి గుండెలు జారిపోయేట జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలను గుప్పించింది దుర్గమ్ముడు కేవలం నాలుగే బాణాలతోటి వాటి తుత్తుయలు చేసేసట మహాదేవి మహోగ్రురాలైందట నాలుగు బాణాలతో వాడి రథాసు నాలుగింటినీ సంహరించి ఒక బాణంతోటి సారథిని కూల్చి రెండు శరాలతోటి దుర్గముడు కన్నుల్లో పొడిచి మరో రెండుతోటి బాహుల్ నరికి ఇంకొక బాణంలో రథకేతనాన్ని కూల్చిందిట వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెని చీల్చేసింది ఇదంతా కన్ను మూసుకుని తెరిచే లోపలైపోయిందిట దుర్గముడు నెత్రు కక్కుకుంటూ రథంలో కోలబడి దొల్లిపడ్డాడు అతడి ప్రాణాలు అనంతవాయులో కలిసిపోయాయి అతడి శరీరం నుంచి ఒక తేజస్సు లాంటిది వచ్చి మహాదేవి శరీరంలోనే ప్రవేశించే దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతి పొందాయి దేవతలు ఆనంద నృత్యం చేశారు బ్రహ్మదేవుని అగ్రభాగాన నిలుపుకొని హరిహరులు పరమేశ్వరుని సృశించారట శాకంబరి శివ శతలోచన దుర్గమాసుర నాశిని మాయేశ్వరి స్థిత నిర్వికల్ప సమాధితో మునీశ్వరులు నిన్ను ధ్యానిస్తున్నారు నువ్వు ఓంకారానివి అనంతకోటి బ్రహ్మాండ జననివి దివ్యమంగళ విగ్రహానివి నువ్వు త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి అమ్మ భక్తి శ్రద్ధతో నమస్కరిస్తున్నాము నమో నమ అన్నట్ట ఇప్పుడు వాడంతట దేవ బ్రాహ్మణులారా నా రూపం పరమోత్కృష్టమైనది విశేష శ్రద్ధతోటి రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా మీరంతా ఇత్యో అధిక భక్తి శ్రద్ధలతోటి నన్ను పూజించండి మరింతగా సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు దుర్గమ్ముడు తనలోకి ప్రవేశించాడు కదా తేజ రూపంలో అవి వేదాలన్నమాట ఆ వేదాలని మళ్ళీ బ్రాహ్మణకు అందించిందట ఆవిడ అందించి ఇంకా చెప్పింది నిత్యం గ్రంథపారాయణం చేయండి అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది వేదపారాయణం దుర్గమాసాన్ని సంహరించాను గనుక దుర్గను సానుభూతితోటి సహస్ర నయనాల నుంచి వర్షధారలు కురిపించాను కాబట్టి శతాక్షిణి నేను ఈ రెండు నామదేయాల్లోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు అంటూ చెప్పిందిట వీటన్నిటికీ సారాంశంగా ఒక మాట చెప్తున్నాను ఆలకించండి సురాసురులకు అన్ని వేళలా కూడాను నేను సంసేవ్యను నేను మాత్రమే నన్ను ఆరాధించండి అని చెప్పిందిట ఆ తర్వాత అంతర్ధానం అయిపోయింది ఇలా దేవీ దేవతలకు మానవులకు కష్టాలను తొలగించి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది జనమేజయ అతి రహస్యమైన పరాశక్తి మహత్వాన్ని నీకు ఉపదేశించాను కళ్యాణకరమైన ఈ రహస్యతత్వాన్ని జాగరూకుడవై నువ్వు కాపాడుకోవాల్సుమా అంటూ చెప్పాట చెప్పి ఇంకా ఆయన ఏం చెప్తున్నారు వీరే కాదు పరాశక్తి ఉపాసకులైన తక్కిన రాజులందరూ కూడాను సంసార తరుమూలానికి కుటారులే అందుచేత సర్వాత్మన భువనేశ్వరుని సేవించాలి అని చెప్పాట మహారాజా నువ్వు కూడా ఆ మహేశ్వరుణ్ణి ఉపాసించు అని చెప్తే ఆ పరాశక్తుల చిత్తాన్ని లయన్ చేయడమే ఆరాధన అంటాను తెలిసిందా ఇంకా ఏమైనా వినాలనుకుంటున్నావా అన్నట్టు వ్యాసభగవానుడు అంటే నేను అన్నాడా సాత్యవతేయ గౌరీ లక్ష్మీ సరస్వతి అనే ముగ్గురు కణ్యకలను జగదంబిక త్రిమూర్తులని చెప్పావు హిమవంతుడి కూతురిగా గౌరీదేవి కథ ఏంటో నేను తెలుసుకోవాలి క్షీర సముద్ర తనేగా లక్ష్మీదేవి జగత్ప్రసిద్ధికి ఎక్కింది కాబట్టి ఆవిడ సంగతి తెలుసుకోవాలి వీరిద్దరికీ మూలాదేవి సముద్భవులు కదా వారికి కణ్యత్వం ఎలా సంభవించింది ఈ సంశయాన్ని నువ్వు విచ్చేదించాలి అన్నట్టు జనమేజయ్య చెప్తాను విను ఇది అతిపెద్ద రహస్యం ఈ కథ నీకు చెప్తాను శ్రద్ధగా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు మరి ఆ కథ ఏంటో ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి మనం రేపు చెప్పుకుందాం అంతవరకు సెలవు